ముఖ్యంగా ఈ పథకం ద్వారా ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం నన్నడితే, ఒకటి ఇందాక నేను చెప్పినట్టు మహిళలకి ఒక చిరు కానుకదైతే, రెండవది నెలసరి ఆదాయం, నెలవారీ ఆదాయం ఏదైతే గతంలో 7 నుంచి 8 వేలు మాత్రమే ఒక నేత కార్మికుడికి వచ్చేదో, ఏ 10,000 కుటుంబాలు అయితే ఈ ఆర్డర్లో నిమగ్నమైనాయో 6 నెలలుగా వారి ఆదాయం దాదాపుగా 16 నుంచి 22-23 వేలకు పెరిగిందంటే దాదాపు రెట్టింపు కంటే కూడా మరి పెరిగింది అని చెప్పడానికి నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. తద్వారా వారి జీవన ప్రమాణాలు పెరగడం, తద్వారా ఈరోజు సిరిసిల్ల పరిశ్రమలో ఎప్పుడూ వినబడే ఒక సంక్షోభం అనే మాట వినబడకుండా చేయగలగడం ప్రభుత్వం మొత్తానికి మొత్తంగా సాధించిన విజయం. నేను మీడియా మిత్రులతో చేసే విజ్ఞప్తి ఏమంటే, ఇవి చేనేత చీరలు కావు. దయచేసి వీటిని సిరిసిల్ల అంటే చేనేత అంటారు. సిరిసిల్లలో ఉన్నది మరమగ్గాలు, పవర్ లూమ్స్. ఇది 100% పాలియెస్టర్ ఫిలమెంట్తో తయారు చేసిన, మరమగ్గాల మీద ఉత్పత్తి చేసిన, సిరిసిల్ల మగ్గం మీద ఉత్పత్తి చేసిన చీరలు. సిరిసిల్లలో ఇందాక నేను చెప్పినట్టు 20,000 మరమగ్గాల మీదుగా 10,000 కుటుంబాలకు భరోసానిస్తూ, వారి జీవన ప్రమాణాలు పెంచుతూ, వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తూ, మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వారికి ఉపాధి కలుగుతూ ఉంది, ఇంకోవైపు మంచి నాణ్యమైన ఉత్పత్తులు కూడా చేసే అవకాశం కూడా మనకు లభించింది. మొత్తంగా ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పినట్టు 90 లక్షల పైచిలుకు చీరల్ని, మరి మనం 95 లక్షల పైచిలుకు చీరల్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. మొత్తంగా 280 కోట్ల బడ్జెట్ని మనం పెట్టుకున్నాం. అక్టోబర్ 12వ తారీఖు నుంచి మరి ఒక వారం 10 రోజుల పాటు ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా జిల్లాల వారీగా జరుగుతుంది. ఇప్పటికే ఈ చీరలు ఏవైతే ఉత్పత్తి అయినాయో వాటన్నింటినీ కూడా మనం జిల్లాల వారీగా సరఫరా కూడా చాలా మేరకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఒక 50 లక్షల చీరల్ని వివిధ జిల్లాలకు కూడా పంపించడం జరిగింది. ఇది ఆల్రెడీ సెప్టెంబర్ 27వ తారీఖు, ఇప్పటికే ఒక 50 లక్షల చీరలు వాటి గమ్యస్థానాలకి అంటే జిల్లా కేంద్రాలకు తరలించడం జరిగింది. అవన్నీ కూడా మరి డిస్ట్రిబ్యూషన్ పద్ధతిలో భాగంగా గతంలో ఎట్లయితే చేశామో మహిళా సంఘాలు, ముఖ్యంగా మెప్మా కానీ, సర్ప్ కానీ, ఐకేపీ కానీ వారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంతరం లేకుండా జరపాలని చెప్పి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే రకంగా మనం లాస్ట్ టైంకి ఈ సమయానికి తేడా ఏమంటే, కొన్ని జిల్లాల నుంచి ఇప్పుడు మాకు విజ్ఞప్తి వచ్చింది. అదేమంటే కొన్ని చోట్ల మహిళలు మన రాష్ట్రంలో 9 గజాల చీరలు వారు కావాలని కోరినారు. దానికోసం దాదాపుగా 9 గజాల చీరలు కూడా ఒక 6 నుంచి 8 లక్షలు అనుకుంటున్నా, గుర్తున్నంత వరకు 8 లక్షల చీరలు, 9 గజాల చీరలు కూడా ప్రత్యేకంగా ఉత్పత్తి చేసి కొన్ని ప్రాంతాలు, నిజామాబాద్లో కొన్ని ప్రాంతాలు, మన ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాలు, ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ 9 గజాల చీర కూడా ఉత్పత్తి చేయడం జరిగింది. దాన్ని కూడా మరి గతంలో లభించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా వాటి కూడా పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా కొంతమంది మా సోదరిమణులతో వారి చీరలు వారికి నచ్చినాయా, నాణ్యత ఎట్లా ఉందని చెప్పి కూడా వారికి అడగడం జరిగింది. వారి వైపు నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ కూడా చాలా సంతృప్తికరంగా ఉంది. మీ అందరితో నా విజ్ఞప్తి ఏమంటే, మీడియా మిత్రులందరితో కూడా నా విజ్ఞప్తి ఏమంటే, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది చేనేత చీర కాదు. ఇది సిరిసిల్ల మరమగ్గం మీద అంటే పవర్లూమ్ మీద నేసిన చీర తప్ప చేనేత చీర కాదు. సిరిసిల్ల కార్మికులకు ఒకవైపు వారి జీవన ప్రమాణాలు, వారి నెలవారీ ఆదాయం రెట్టింపు చేస్తూ, ఇంకోవైపు మహిళా శిరోమణులకు ఒక చిరు కానుకగా ప్రభుత్వం తీసుకున్న ఒక సదుద్దేశంతో తీసుకున్న ఒక నిర్ణయం అనేది మీరు గుర్తించాలని కోరుతూ, ఇందులో వేరే రకమైన ఎజెండాలు కానీ వేరే రకమైన ఆలోచనలు కానీ ఏమీ లేవు. కేవలం మహిళలకి ప్రభుత్వ పరంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా మరి స్వాగతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ కొంతమంది కార్మికులు కూడా సిరిసిల్ల నుంచి కూడా విచ్చేసి ఉన్నారు, మహిళా సోదరిమణులు కూడా విచ్చేసి ఉన్నారు. దయచేసి కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి ఫీడ్బ్యాక్ కూడా మీరు తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఏమైనా తేడా ఉంటే మీరు దయచేసి వారి వైపు నుంచి కూడా ప్రత్యక్షంగా కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. వారు కూడా మీకు దీనివల్ల లభించిన లాభం ఏంటి అనేది కూడా వారు సిరిసిల్ల నుంచి వచ్చిన వారు చెప్తారు. మహిళా సోదరిమణులు కూడా చీరల నాణ్యత కానీ ఇంకోటి కానీ వారు కూడా తప్పకుండా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఈసారి ఏ ఛాన్స్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా మా డిపార్ట్మెంట్, ముఖ్యంగా శైలజ రామయ్య గారి నేతృత్వంలో ఈసారి 80 రకాల మేలిమి చీరలు, బ్రహ్మాండమైన చీరలు, మరి ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. నేను నా ఇంట్లో నేను కూడా మా కుటుంబ సభ్యులకు కూడా చూపించడం జరిగింది ముందుగా. ఎందుకంటే శైలజ గారికి కూడా చెప్పాను, తర్వాత మా డిపార్ట్మెంట్లో కూడా చెప్పాను, ముందుగా మహిళా ఎంప్లాయీస్ ఉన్నారు వారిని అడగండి, మహిళా లెజిస్లేటర్స్ ఉన్నారు వారిని అడగండి, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులైనా మంత్రి కుటుంబ సభ్యులైనా వారికి కూడా నచ్చాల్సి ఉంటుంది. అందుకే ముందుగానే ఈ చీరల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాము. ఈసారి చాలా సంతృప్తికరంగా ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందనే విశ్వాసం నాకుంది. మీడియా సహకారాన్ని, అదే రకంగా మా సోదరిమణుల ఫీడ్బ్యాక్ని కూడా తీసుకొని ఇంకా ఏమైనా చిన్నపాటి సవరణలు చేయాల్సి ఉంటే కూడా చేస్తామని చెప్పి కూడా
తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మీకందరికీ కూడా కార్యక్రమానికి వచ్చేసినందుకు ధన్యవాదాలు. కొద్దిగా ఆలస్యంగా రావాల్సి వచ్చింది, ఎందుకంటే శాసన మండలి అనుకున్న దానికంటే కొంత ఎక్కువ సమయం జరిగింది కాబట్టి కొంత ఆలస్యానికి మరణించాలని నేను కూడా కోరుతున్నాను. ఎనీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ బి హ్యాపీ టు టేక్. ఒక్కో చీర మీద నాకు తెలిసినంత వరకు 280 రూపాయలు, 290 రూపీస్, 290 రూపాయలు. మీరు చీర నాణ్యతను చూసారమ్మా? Did you see the quality of it? Did you like it? It's good. Thank you. మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం. లాస్ట్ టైం మా మీద జోకులు కూడా ఇచ్చినారా బాబు మీరు నాకు? అప్పుడు లాస్ట్ టైం వాట్సాప్లలో జోకులు, భార్యలకు నచ్చే చీరలు భర్తలే తెలియరు, గవర్నమెంట్ ఏం చేస్తుందని నా మీ జోకులు కూడా ఇచ్చినారు. కాబట్టి సార్ ఛాన్స్ తీసుకోకుండా మేము చాలా జాగ్రత్త పడ్డాము. ఐ హోప్ దిస్ టైం విల్ సక్సీడ్ అండ్ ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్.